డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ అనేది వంశపార్య పరంగా వచ్చే అవకాశం ఏదన్నా ఉందంటారా? యా, సో నేను కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మెన్షన్ చేసినట్టుగా ఆల్కహాల్, టొబాకో అండ్ డైట్ రిలేటెడ్ కాకుండా కొంతమందిలో ఎలాంటి హ్యాబిట్స్ లేకున్నా కూడా కొంతమందిలో ఎలాంటి చిన్న వయసులోనే కొంతమందికి క్యాన్సర్స్ వస్తుంటాయి. సో ఈ క్యాన్సర్స్ కొంతమందికి వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జన్యుపరంగా వచ్చే హెరిడిటరీ క్యాన్సర్స్ అంట. వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఎవరైనా మనం పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ సిబ్లింగ్స్కో లేకపోతే వాళ్ళ మెటర్నల్గా పెటర్నల్గా ఎవరికో కొన్ని క్యాన్సర్ హిస్టరీ దొరుకుతుంది. కొంతమంది దొరకపోవచ్చు కూడా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ఉండొచ్చు. సో హెరిడిటరీ క్యాన్సర్స్ ఎప్పుడు అంటామంటే ఒక సర్టెన్ ప్యాటర్న్లో వచ్చినప్పుడు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయినప్పుడు, తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చినప్పుడు. కొంత క్యాన్సర్ చూస్తాం అవి పెద్ద ఏజ్లో గ్రూప్లో వస్తాయి, కొంతమందికి యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తాయి. సర్టెన్ ఏజ్ కంటే చిన్న వయసులో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా మనము 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు చూస్తాం. ఒకవేళ 30 ఏళ్ళ వయసులో ఎవరికైనా ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే డెఫినెట్గా వాళ్ళకి హెరిడిటరీ క్యాన్సర్ టెస్టింగ్ చేయిస్తాం. సో వాళ్ళు హిస్టరీ తీసుకుంటాం, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ట్రీలో ఫస్ట్ సెకండ్ జనరేషన్ వరకు ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరిన్ క్యాన్సర్స్ కానీ ఇంకే రకమైన క్యాన్సర్స్ ఉన్న హిస్టరీ తీసుకున్న తర్వాత ప్రీటెస్ట్ కౌన్సిలింగ్ చేసి జెనెటిక్ టెస్టింగ్ కోసం అడ్వైస్ చేస్తాం. సో వాటిలో ఆ టెస్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఆ పేషెంట్తో పాటు పేషెంట్కి సంబంధించిన సిబ్లింగ్స్కైనా పుట్టబోయే పిల్లలకైనా ఈ క్యాన్సర్ రాకుండా వచ్చిన ఎర్లీ స్టేజ్లో పికప్ చేసేలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేస్తాం. సార్, ఇది క్యాన్సర్ అనేది ఎన్ని దశలలో ఉంటుంది? ఈ క్యాన్సర్కి ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది? సో క్యాన్సర్ దశలు పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి క్యాన్సర్కి ఒక స్టేజింగ్ సిస్టమ్ వాడతాం. సో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కామన్ క్యాన్సర్ మనం చూస్తాం. సో వాటిలో స్టేజ్ 1, 2, 4 అని డిఫైన్ చేయడానికి ఆ క్యాన్సర్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది, చుట్టుపాగాలకి ఏమైనా పాకిందా లేదా, అండ్ చుట్టుపక్కల భాగాలతో పాటు వేరే ఆర్గన్స్కి, లివర్కి, ఒక లివర్ లంగ్ బ్రెస్ట్లో తయారైతే లంగ్లో తయారైన క్యాన్సర్ ఒక లివర్కి స్ప్రెడ్ అయిందా, బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందా, అండ్ బోన్కి స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ చూసుకుంటాం. ఎక్కడైతే స్టార్ట్ అయ్యి వేరే భాగాలకి స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 4గా కన్సిడర్ చేస్తాము. చుట్టుపక్కల భాగాల్లోకి స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్ని స్టేజ్ 2, 3గా కన్సిడర్ చేస్తాము. ఎక్కడైతే స్టార్ట్ అయ్యి అక్కడ లిమిటెడ్ ఉందో దాన్ని స్టేజ్ 1గా కన్సిడర్ చేస్తాము. ఈ స్టేజింగ్ సిస్టమ్ కోసం మనము హోల్ బాడీ స్కాన్స్ యూజ్ చేస్తాము. కొన్నిసార్లు పెట్ స్కాన్ కామన్గా యూజ్ చేసే స్కాన్, అండ్ కొన్నిసార్లు బ్రెయిన్ స్ప్రెడ్ అయినప్పుడు ఎంఆర్ఐ కూడా హెల్ప్ అవుతుంది బ్రెయిన్ స్ప్రెడ్ అయిందలా తెలుసుకోవడానికి.